గారు కూడా ఇప్పుడు అసలైన ఆట మొదలైంది అంటూ ఆయన మాట్లాడడం ఏదైనా ఒక సంకేతం ఇస్తున్నారా టీడీపీ నుంచి? వ్యూహాత్మకంగా అసలు అంశాన్ని డైవర్ట్ చేయడం ఇందులో. ఒకటేంటంటే ఇప్పుడు వచ్చింది ఆయన మీద కేసు కొట్టేసిను, లేకపోతే కేసులో ప్రాథమిక ఆధారాలు లేవనేను, లేదంటే గనక అసలు ఈ కేసే ఉత్తుతుదనేను చేయడం కాదు. అంటే కడిగిన ముత్యం లాగా అయితే రాలేదా? ఆ కడిగిన ముత్యంలో వచ్చుంటే కనుక కండిషన్ మళ్ళీ జైలుకి ఎందుకు రమ్మంటారు? చంద్రబాబు గారు బయటకు వచ్చారు అంతే. అంటే దాన్ని ఈ మన మనసులలో ప్రభావితం చేయడం అనేది ఉంటుంది కదా, అదొక ఎకో సిస్టమ్, చాలా వ్యూహాత్మకంగా నడిపే ఎకో సిస్టమ్. అంటే ప్రజలు అంత డీప్ గా చూడరేమో, బాబు గారికి బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంతే. అంటే అంతే తప్ప ఇస్తారు, ప్రజలు చూడనంత అమాయకులు కాదు వాళ్ళు. అది చూసినా అంత డీప్ గా ఆలోచించనీయకుండా ప్రభావితం చేసేటువంటి ఎత్తుగాడిది. అంటే ప్రజలు అంత వెర్రోళ్ళు అయితే గనక ఎన్నికలు ఇట్లా ఎందుకు జరుగుతాయి? ఈ నాయకులు అందరూ కూడా ఓడిపోవడాలు గెలవడాలు ఎందుకు జరుగుతుంటది? ప్రజలను అంత ప్రభావితం చేయగలుగుతాం మనం అనుకుంటే ప్రతి ఒక్కడు అబద్ధాల మీదనే కథ నడుపుతాడు, కానీ జనాలకు నిజాలు తెలుస్తుంది కదా బేసిక్. కాకపోతే ఏంటంటే ముందు ఈ బ్యాచ్కి సైకలాజికల్ సాటిస్ఫాక్షనే కదా. ఫస్ట్ ఇక్కడ రాగానే బెయిల్ వచ్చేసిందంటే అయిపోయింది కేసు కొట్టేసింది. ఇంకొకటి ఆ రూట్లో వాళ్ళకు ఒక ధైర్యం కూడా ఉంది, బాబు లోపల ఉన్నంతసేపు వ్యవస్థకు సంబంధించి కంట్రోల్ చేయడం సాధ్యం కావట్లేదు. బయటకు వచ్చాడంటే వ్యవస్థను ఆయన మేనేజ్ చేసుకోగలడు. ఇప్పుడు ఇందులో దానికి తగినటువంటి విధంగా కూడా కనబడింది కదా. ఇప్పుడు షరతులు సాధారణంగా, ఇప్పుడు భాస్కర్ రెడ్డి కేసు ఉంది, వివేకానంద రెడ్డి కేసు, భాస్కర్ ఆయనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ డబ్బులు నువ్వే పెట్టుకోవాలి, దాని రిపోర్ట్ ఇవ్వాలి, బయట ఎక్కడ మాట్లాడకూడదు. అతనికి ఉంది ఆ షరతు, ఇక్కడ ఆ షరతులు ఏం లేవు. ఇప్పుడు సిసోడియాకు ఉన్నాడు, చివరికి వాళ్ళ ఆవిడికి తీవ్ర అనారోగ్యం ఆస్పత్రి